ANR, ఈ మూడు పదాలని ప్రేమించిన ప్రతి వ్యక్తికి ఇది ఏఎన్ఆర్ గారి లాస్ట్ ఫిలిం, అఖినేని గారి లాస్ట్ ఫిలిం. అందరికీ చూపించాలి, అందరికీ చెప్పాలి. ఈ మనం సినిమా మా అందరికీ ఎంత ఎంత చాలా ఎంత వాల్యుబుల్లో మీ అందరికీ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసాం. అంతేకాదు ఏఎన్ఆర్ గారు లాస్ట్ ఆఖరి కోరికను ఆయన ఎప్పుడూ మాతో ఆఖరి క్షణం వరకు నేను నటిస్తూనే ఉండాలిరా అని మాకు చెప్తూ ఉండేవారు. అండ్ ఫైనల్గా ఆయన ఆయన వాళ్ళ పిల్లలతో నటిస్తూ లాస్ట్ ఫిలింని ఆయన కోరిక తీర్చుకున్నారు. ఇది లాస్ట్ ఫిలిం అని అందరికీ చెప్పాలని మా ఆశ. అండ్ నేను ఆల్రెడీ ఆయన గురించి మాట్లాడాల్సింది, సినిమా గురించి మాట్లాడాల్సింది అంతా మొన్న ఆడియో ఫంక్షన్లో మాట్లాడేశాను. యాక్చువల్గా ఇది మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే మాట్లాడాలని. అండ్ మాట్లాడే ముందు నేను మీరు క్వశ్చన్స్ అడిగే ముందు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ పెడతాకి ఇది నేను హ్యాపీగా ఉండాలా, బాధపడాలా, బాధపడాలా, ఆనందంగా ఉండాలా కూడా అర్థం కానీ ఇది రోజు నాకు మిక్స్డ్ ఎమోషన్స్. నిద్రపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో లేచిపోవడం. ఈ సినిమాతో ఆయనతో రుణం తీరిపోయిందా, క్లోజరా ఇది దీంతో అనేది ఒక బాధ. ఒక పక్కన ఎంతో ఆనందం, సినిమా మనం చూసుకున్నాం, ఫ్యామిలీ అందరూ చూసుకున్నాం, ఎంతో చాలా చాలా చక్కగా ఆయనకి లాస్ట్ ఫిలింకి సరిపడ ఫిలింగా వచ్చింది అని ఒక పక్క నుంచి ఆనందం. ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఆనందం. అందరూ, నేను ఒక్కనే కాదు, మా ఫ్యామిలీలో అందరూ కన్ఫ్యూజన్ బాగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచి చైతన్య ఫ్యాన్స్ వరకు, మధ్యలో నా ఫ్యాన్స్ వరకు, అండ్ అందరికీ సరిపడే సినిమా, అందరికీ నచ్చే సినిమా. అండ్ ఆల్ వాల్యూస్తో, ఫ్యామిలీ వాల్యూస్తో చక్కటి ఎంటర్టైన్మెంట్. అండ్ వైలెన్స్ లేదు సినిమాలో, వైలెన్స్ నాన్నకి ఇష్టం లేదు, అందుకని అది ఎప్పుడు వద్దనుకున్నాం బిగినింగ్ నుంచి. అండ్ ఆల్ వాల్యూస్ ఉన్న సినిమా. 19 కథ కూడా 1920s నుంచి 2013 వరకు జరిగే కథ. ఎవరు నాన్న, ఎవరు తాత, ఎవరు కొడుకు అనేది సినిమాలో ఇప్పుడు మీకు చెప్పడం కష్టం. ఒక్కొక్కప్పుడు ఒక ఆయన తాత అవుతాడు, ఒక్కొక్కప్పుడు ఒక ఆయన నాన్న అవుతాడు, ఒక్కొక్కప్పుడు ఒక ఆయన మనవడు అవుతాడు, అలా మారుతూ ఉంటారు ముగ్గురు. అండ్ విక్రమ్ ఈ కథని చాలా చక్కగా, నేను ఇంత కాంప్లికేటెడ్ అనిపించినా కూడా చాలా సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేటట్టు కథ. అండ్ ఒక ఓల్డర్ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ఉండే 2013 యంగ్ ఇంటర్నెట్ జనరేషన్ వరకు నచ్చే ఇన్సిడెంట్స్. ప్రతి ఒక్కరు అయ్యో నాకు ఇటువంటి జరిగిందే, ఇలా జరిగిందే అనేది ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, అంతగా చెప్పాలంటే చక్కటి ఒక అందమైన సినిమా మా మనం. మీరు అన్నట్టు మూగ మనసులు నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. నేను రాఘవేంద్రరావుతో అటువంటి సినిమా చేయాలండి ఎప్పుడన్నా అడుగుతూ ఉంటే ఆయన జానకి రాముడు, దాన్ని బేస్ చేసుకుని మూగ మనసులు చేశారు. బట్ వాటికి సంబంధించిన కాదు, దానిలో మూగ మనసులు కానీ జానకి రాముడిలో కానీ ఒక ప్రాబ్లంతో ఒక జన్మలో పోయి మళ్ళీ వాళ్ళిద్దరూ పుట్టి మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అట్లా ఉంటుంది. ఇది ప్రాబ్లంతో పోయారని కాదు, మనకి ఒకళ్ళని సడన్గా చూసిన కానీ ఎందుకు బాగా కనెక్ట్ అయిపోతాం, ఒకరిని చూస్తే కనెక్ట్ అవ్వం, ఏదో ఎక్కడో ఎక్కడి నుంచో కనెక్షన్ ఉంటుంది అనేది ఆ పాయింట్తో తీసుకుని ఈ సినిమా చేసాము. సో నేను ఆ జన్మలో ఉన్నాను, ఈయనకి తెలుసు, మేమిద్దరం కలిసామని వీళ్ళకి తెలియదు. ఒకళ్ళకి తెలుస్తుంది కానీ ఇంకోళ్ళకి తెలియదు. అండ్ చాలా గమ్మత్తుగా ఉంటాయి రిలేషన్షిప్స్. ఒక సోల్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కడో ఈ లైఫ్, ఈ ప్రయాణంలో ఎప్పుడో ఒక తప్పు జరుగుతుంది. ఆ వ్యక్తి మూలంగా కాదు, ఇంకోటి మూలంగా జరగచ్చు ఆ తప్పు. ఆ తప్పు ఈ లైఫ్లో ఎలా సెటరేట్ అవుతుంది అనేది మనం అస్సలు కన్ఫ్యూజింగ్గా ఇదే ఈ భయంతో. ఈ కథ విన్నగానే నేను మళ్ళీ రాఘవేంద్రరావు పేరు, నేను రాఘవేంద్రరావు చెప్పాను ఫస్ట్. ఆయన అడిగింది ఇదే క్వశ్చన్, ఎప్పుడైనా సరే సింప్లిఫైడ్గా ఉండాలి ఆడియన్స్కి, కాంప్లికేట్ చేయకూడదు. కాంప్లికేట్ చేసే కథలు
మన మన వాళ్ళకి పడవు నచ్చవు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన దానికి మరీ జాగ్రత్తలు పడి అసలు కాంప్లికేషన్ లేకుండా చేశాము. సినిమా అంతా అయిన తర్వాత ఎవరికి కథ తెలియని వాళ్ళకి ఫ్రెష్గా ఆఖరికి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ సినిమాలు కానీ అటువంటి కానీ చూసి మాట్లాడే వాళ్ళకి చదువురాని వాళ్ళకి కూడా చూపించాం. నేను సైలెంట్గా సీక్రెట్గా చూపించి కథ పర్ఫెక్ట్గా అర్థమైందన్నారు. నాన్నకి పెద్ద ఎప్పుడు గతంలో కూడా పెద్ద సజెషన్స్ సెట్ మీద ఇస్తాం కానీ అటువంటివి ఏమీ లేవు, చేసేవారు కాదు. బట్ దీంట్లో నాకు ఒక తండ్రితో ఒక పక్కన చేయటం, ఒక పక్కన ఒక కొడుకుతో చేయటం చాలా ముచ్చటగా ఉంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎక్కువ సీన్స్ వాళ్ళిద్దరి మధ్యన కామెడీ సీన్స్ చాలా ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్స్, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం చాలా ముచ్చటగా ఉంటాయి. అంటే వైలెంట్గా ఉండే సీన్స్ కాదు, సీరియస్గా ఆర్గ్యూ చేసేవి కావు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి మందు కొట్టే సీన్ నేను దూరంగా చూస్తాను, నేను మందు కొట్టిన సినిమాలో అటువంటి సీన్స్ చాలా చాలా బాగున్నాయి. అంటే ఎస్పెషలీ నా ఏఎన్ఆర్ గారికి ఆయన డ్రింకింగ్ సీన్స్ కానీ అవి కానీ ఆయన ఫేమస్ దాని మీద. అండ్ ఇటు నాగ చైతన్యకేమో ఆయనతో చేయటం నాతో చేయటం ఇద్దరితో ఫస్ట్ టైము, కానీ బ్రిలియంట్గా చాలా చాలా బాగా చేశాడు నాగ చైతన్య. నా కొడుకు అని చెప్పట్లేదు, వెరీ వెరీ నైస్లీ వెరీ డన్. అండ్ ఎస్పెషలీ నాన్న ముందు డ్రింకింగ్ సీన్స్ చేసి అది కామెడీ సీన్స్ చేసి చేయటం ఇట్స్ ఫెంటాస్టిక్. నాతో అంటే మేమిద్దరం ఇప్పుడు జనరల్గా ఆల్మోస్ట్ 90% ఫ్రెండ్స్గానే ఉంటాం. ఆ 10% పెట్టుకుంటాను ఆ జేబులో, ఏమన్నా ఎప్పుడైనా గైడెన్స్ ఇచ్చి తప్పు చేస్తుంటే ఆపడానికి. మిగతా అంతా 90% నా ఫ్రెండ్గానే ఉంటాం. నాతో అసలు ఇబ్బందే పడలేదు. బట్ నాన్నగారితో మాత్రం డెఫినెట్గా ఆయన్ని తిడుతూ ఉండాలి, రే ముసలాడు ఇటు రారా అనాలి, ఇదిగో నా బ్యాగ్ తీసుకెళ్ళి పైకి పెట్టు అనాలి, ఇటువంటి సీన్స్ ఉన్నాయి. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, ముసలాడు నాకు పెగ్గాయి అంటూ ఇటువంటి సీన్స్ ఉన్నాయి. అది చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ నాన్న బాగా ఫ్రీ చేసేసి అది సినిమా రా, ఇంట్లో వచ్చినప్పుడు రెస్పెక్ట్ చూపించు, ఇక్కడ కాదు ఇది సినిమా అని చెప్పి వాడితో చెప్పి చేయించుకోవటం. ఆయన నాకు మాత్రం చాలా థ్రిల్గా ఉంది చూస్తుంటే. నిజంగా నాకు ఇవన్నీ చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. మొన్న మనం ఇంగ్లీష్లో చూస్తే 2 ఏప్రిల్ నుంచి చూసినా కూడా మనం అని రకరకాలుగా పాయింట్అవుట్. మేము అనుకోలేదు, అట్లా అనుకునే పెట్టలేదు టైటిల్. ఈ అనుకుని కూడా నేను 23వ తారీఖు కానీ రిలీజ్ అని అనుకోలేదు. అది ఎలక్షన్స్ అయిన కానీ 1 వీక్ ఆగి అంతా సెటిల్ అవుతారు, అందరూ ఎలక్షన్స్ ఫీవర్ నుంచి బయటపడతారు, అప్పుడు చేద్దాం అని అనుకుని చేసిందే, ఎప్పుడో అనుకుంది. దాని తర్వాత రాఘవేంద్ర గారు చెప్పారు, ఇది నీ పుట్టినరోజు, నీ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ నా పుట్టినరోజు అని. బట్ ఈ నంబర్స్ 22 అనేవి నాన్న ఇది ఏంటో 5 టైమ్స్ సెట్ అయినాయి. అండ్ అవన్నీ తర్వాత చూసుకుంటే అనిపించింది అది. బట్ ఇంకా నేను అది నంబర్స్ మ్యాజిక్ అన్ను, అది ఏఎన్ఆర్ మ్యాజిక్ అంటాను. బోరు కొట్టించే సన్నివేశాలే లేవు సినిమాలో. ఆయన నాన్న నాకేదో నేర్పాలి, నేను చైతన్యకేదో నేర్పాలి, ఆయన తాత తాత అని పిలవాలి అని ఇటువంటివి లేనే లేవు. చాలా మోడర్న్గా ఇప్పుడు నచ్చే, ఇప్పుడు దానికి నచ్చే ఇదిగా. బట్ ఆ లైన్ దాటకుండా, తెలుగుతనం పోకుండా బాగా తీసింది దోస్. నిజంగా అటువంటి బోరు కొట్టించే సన్నివేశాలు లేవు. విక్రమ్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూశాను, దానికన్నా ముందు చాలా చాలా కథలు వెతికాము దీనికోసం చేయాలని. చైతన్య నాగ చైతన్యకి 100% లవ్ అయినగానే ఓకే ఇప్పుడు రెడీగా ఉన్నాడు మా ఇద్దరితో చేయటాకని. నాన్న అంటే మన సినిమా చేయాలి తొందరగా తీరా, నాకు చేయాలని ఉంది ముగ్గురితో. త్రీ జనరేషన్స్ ఉంటే మనకు అది నాకోటి మిగిలిపోతుంది అంటే తొందరగా ఉందన్న మీరు 100 కొడతారు అసలు గొడవ లేదు అన్నాను నేను. బట్ లేదు తొందరగా చేయటం అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసాం అయితోటం. అండ్ ఎన్నో కథలు విన్నాము అన్నీ, ఇదిగో ఇలాగే ఓనమాలు నేర్పే కథలు, సారీ ఏమనుకోవద్దు, ఇట్లాగే ఒక గ్రాండ్ ఫాదరు, ఫాదరు సన్ను నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగ చైతన్య, ఇట్లా పెట్టి ఏ కథలు ఫాదరు సన్ను కొట్టుకుంటారు, తాత మనవడు వచ్చి వాళ్ళిద్దరిని సెటరేట్ చేసి ఇద్దరిని కలపటం. ఈ కథలు తప్పితే వేరే రాలేదు, సేమ్ కథలు వచ్చినాయి. ఇది యాక్చువల్గా రాజ్ కపూర్ గారు కల్లాజ్ గారు కళ్ళు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ స్టోరీ. అండ్ ఇట్లా స్టోరీ తాత ఓ నిజంగా బయట లైఫ్లో ఉన్న తాత మనవడు కొడుకులు చేయని ఇటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ ఏదో కొత్తగా చేయాలి అనుకునేటప్పటికీ నితిన్, మన నితిన్ హీరో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన నా బాయ్ ఫ్రెండ్, ఆయన ఇష్క్ తీస్తున్నారు అప్పుడు.
విక్రమ్ను పంపించారు. మంచి కథ ఉంది మీ ఫ్యామిలీకి, కథ వింటున్నారని తెలుసు, విన్నాను అని చెప్పి కథ పంపించారు. కథ విన్నాను, విపరీతంగా నచ్చింది, బాగా నచ్చింది. నేను చైతన్యం విన్నాం, ఒక 1 అవర్ నేరేషన్, చాలా చాలా బాగా చెప్పాడు విక్రమ్. బాగుంది, ఇష్క్ రిలీజ్ అయిన తర్వాత రా అన్నాను. ఇష్క్ రిలీజ్ ముందే వచ్చి నాకు ఇష్క్ చూపించాడు, అండ్ ఇష్క్ బాగా నచ్చింది, అండ్ వెంటనే లెట్స్ డూ ద ఫిల్మ్ అన్నాను. ఇద్దరం డిసైడ్ చేసుకున్నాం, నాన్నకు కూడా ఒక లైన్ చెప్పిస్తే బాగుందిరా, ప్రొసీడ్ అవ్వచ్చు అన్నారు. అండ్ దాని తర్వాత విక్రమ్ 1 ఇయర్ తీసుకున్నాడు యాక్చువల్గా కథ అంతా రెడీ చేసి తీసుకురావడానికి. ఎందుకంటే కథగా చెప్తే ఆ కాంప్లికేషన్ ఉంది మీరు అన్నట్టు, సో దాన్ని సింప్లిఫై చేసి తీసుకురా, అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు అట్లాగే చేసుకుని తీసుకొచ్చాడు. 1 ఇయర్ తర్వాత దాని తర్వాత కథ స్టార్ట్ చేసాం. మిగతా జరిగింది మీకు తెలుసు.